ప్రస్తుతం మనకి పల్నాడు నుండి ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. పాల్వాయ్ గేటు దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే పిన్నెలి కారుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. పిన్నెలి రామకృష్ణారెడ్డి కారు అద్వాలు ధ్వంసమయ్యాయి. పోలింగ్ ను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే పిన్నెలి కారుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పాల్వాయ్ గేటు దగ్గర జరగడంతో అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ ను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముందు బండి వాళ్ళు వస్తారు. ముందు బండి బండి పగల పడుతున్నా. ముందు బండి ట్రాలీ వస్తారు. రిటర్ ప్రస్తుతం మనం దాడికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అది పాల్వాయి గేటు. ఆ ప్రాంతంలో పిన్నెలి ఎమ్మెల్యే పిన్నెలి కారు అక్కడ నుండి వెళ్తూ ఉండగా ఆ కారుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. పిన్నెలి రామకృష్ణారెడ్డి కారు అద్దాలు ఈ దాడిలో ధ్వంసమయ్యాయి. అయితే పోలింగ్ ను పరిశీలించేందుకు అక్కడ ఆ ఎమ్మెల్యే వెళ్లారు. అయితే వెళ్ళగానే అక్కడ టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్లు రువ్వుతున్న కార్యకర్తల్ని కూడా మనం చూస్తున్నాం. ఇదిగోండి మందలే బండి ఇది.